ఎందుకంటే లెదర్ని ఎవరు కొట్టేరా లేరు మనలందరూ మూమెంట్ బాయ్ సో మూడు గదే గాన్ వచ్చింది అరే మచ్చా డెసర్ట్ ఓపి బాబు గాయ్స్ ఇదైతే తత వేరు గా హెడ్ షాట్స్ అయితే మాత్రం కానీ మన శామెడ్ ఎందుకు తెలిసింది అసలు ఓ డెజర్ట్ టేగల్ ఏమి ఉన్నాయి లేకపోయినా సరే ఒకటే డెజర్ట్ టేగల్ ఎప్పుడైనా డెజర్ట్ టేగల్ అంటే ఏమన్నాడు ఫ్యాన్ అది ఉంటే చాలు అవతల దగ్గర ఏ కన్నా ఉన్నా సరే తగ్గేదేలే అంటాడు కరెంట్ పోయింది మీకా నేను స్టార్ట్ చేస్తున్నా రండి రండి టూ వీ టూ మీరు ఎద్దరాటాలండి చెప్తాను నేను చూస్తున్నాను బ్రో మీ వన్ వీ టూ అంటే అది చూడనీకే రాదు బ్రో మాకు అంత కళ్ళు పట్టవు మాకు అయ్యా బాబా చూడండి వన్ వీ వన్ మాకు మైండ్ బాగా చూసి పండుగ లైవ్ లో చూద్దాం ఎంత ఆడుతున్నారు అసలు స్లీవ్స్ వాజ్ పౌడర్ మనమైతే పౌడర్ చూసుకోండి గైస్ దీన్ని బట్టి మీరు గేమ్ ఆడుకోవాలంటే ఏది కొనుక్కోవాలో అని తెలిసిపోద్ది రూమ్ తర్వాత మీకు పౌడర్ దెబ్బ మామూలు లేదు గైస్ పౌడర్ వాడచ్చు పర్లేదు ఓపి మాచా ఓపి సిసి గా సామ్ గేమ్ ప్లే అంట ఓకే మచ్చా ఓకే ఓకే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడ ఫై ఉన్నా తెలుసా అరే ఏరి మచ్చా ఎవరు త్రీ రౌండ్స్ ఎవరు టూ రౌండ్స్ అయ్యా సామ్ అనిపించట్లేదు అసలు ఏం అర్థం కావట్లేదు మై ఫోర్ రౌండ్స్ కనెక్ట్ సౌండ్స్ ఎప్పుడు తగిలింది అదే వెళ్తున్నాడు కొంచెం భయపడుతున్నాడు అబ్బా జస్ట్ మిస్ కదా అంతేనా జస్ట్ మిస్ అని మనోడు అనుకుంటున్నాడు కానీ మనోడికే మిస్ అయిందని అదే మయ్యా బాబు నేనే జస్ట్ మిస్ అనుకుంటున్నా ఓకే అలాగే పండు ఇప్పుడు కూడా ఓపి అసలు మనోడు కొంచెం కూర్చునే అప్పుడు గ్లూ వేస్తాము లేట్ జరిగితే మాత్రం బొమ్మ అదిరిపోద్ది అదిరిపోయింది ఓ మై గాడ్ అసలు దిస్ ఇస్ హ్యాకర్ షాట్స్ ఐరన్ మాస్టర్ ఇస్ ద టైలర్ షాట్స్ ఓన్లీ డెజర్ట్ టేగల్ గైస్ ఏం సామం పే టమాటా అది ఏంటిది ఓపి ఏమైంది సామ్ సామ్ వస్తుంది ఓకే సామ్ ఆ చూద్దాం ఓ జోన్ పట్టుకెళ్ళిపోయి వెళ్ళే ఓ బాయ్ ఈ రూమ్ అయితే ఈ రౌండ్ లో గెలిస్తే మాత్రం హైలైట్ అవ్వదు గైస్ అడ్డపడాలి లేదు గైస్ పోయింది 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 ఎవరు కనెక్ట్ చేయలేకపోతున్నారు హెడ్ షాట్ ఒకటి ఇద్దరు వేస్తున్నారు అసలు ఎంత గ్లోబల్స్ చిన్న ఇంచు అయితే అడ్లు మిస్ అవుతున్నాయి
ఇద్దరికినప్పుడు ఇద్దరికిద్దరు బాడీలు పోటేస్తున్నారు తేగా చూద్దాం. ప్రియా ముందుకు ఇవ్వాలి అనమాట. ఓపీగా శామెట్నైతే ఇప్పుడులాగే త్రీ రౌండ్స్ అక్కడైతే రూమ్ కట్ అయితే మాత్రం వన్ సైడ్ వార్లు అయిపోయింది వన్ మ్యాన్ ఆర్మీ లాగా చూద్దాం కంబ్యాక్ ఇస్తుందా లేదా. ఓ మై గాడ్ ఇప్పుడు దాకా డెజర్ట్ స్కేల్ ఫైట్ కాస్తే అమ్మాని డెజర్ట్ స్కేల్ ఫైట్ అయిపోయింది సేపు అయితే మన శామెట్ కూడా గన్స్ తో మార్పు వచ్చేలా కనిపిస్తుంది రెండు రౌండ్ తర్వాత. కాసేపు ఎంత నచ్చినా ఆశ్చర్యపోలేదు నేను చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు కూడా డబుల్ బ్యారెల్తో వన్ టాప్ కొడదాం ముందు చూసింది మరి ఏమైతే చూద్దాం పరిస్థితి. శామెట్ రౌండ్ కొడితే నెక్స్ట్ గన్ మారే అవకాశాలు ఉన్నాయి చాలా అవకాశాలు ఉన్నాయి చూద్దాం. ఓ శామెట్ అయితే లెవెల్ 3 అటాక్ చేసుకుని జై అని అంటాడు అసలు ఓపి గైస్ ఓ మై గాడ్ అసలు ఏదో జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఓ మై గాడ్ మీరు ఇప్పుడు దాకా చాలా ఫ్రెండ్షిప్ చూసి ఉంటారు ఇది వేరే లెవెల్ ఫ్రెండ్షిప్ గైస్ మాట్లాడుకుని ఫ్రెండ్షిప్ గాడ్ లెవెల్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ గాడ్ లెవెల్ ఓ బా ఓ బా గాడ్ 2 ఓపి శామెట్ అయితే మైండ్ పోయేలా అచ్చడి కొట్టాడు గైస్. మరి ఇప్పుడైతే ప్రియాని ఐసీయూకి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. 2 సెకండ్స్ ముందు ప్రియాలో అయితే చిన్న స్మైల్ కనబడింది స్మైల్ అయితే ఒక 1 సెకండ్ తర్వాత శామెట్ అయితే వ్యానిష్ చేస్తాడు గైస్. మరి ప్రియాకి అయితే డాక్టర్స్ సీరియస్ ఉందని చెప్తున్నారు ఎంజాయ్ చేస్తుంది హాస్పిటల్లో పండుగ అయిపోయింది గైస్ అసలు 1 సెకండ్ ముందు ఉన్న స్మైల్ తర్వాత 1 సెకండ్ తర్వాత మారిపోయింది తనకంటే మా చేత వేసుకుంటాను నెక్స్ట్ ఇక నీకు అడ్డపడిన వెంటనే ఎంత హ్యాపీ పడ్డా ఒక్కసారి నాకు అడ్డపడింది ఎలా ఉంటుంది చెప్పు అలాగే ఉంది సేమ్ అంత కష్టపడి అడ్డపడింది మళ్ళీ అమ్మనేటర్ రోజెస్ డెజర్ట్ తెగలి ఎప్పుడులాగే ఈసారి శామెట్ ఎంత పడుతుందో లేదంటే రిపీట్ రిపీట్ ఇద్దరికి పడింది పర్లేదు గ్లోవర్ వేసింది రిపీట్ డీలైట్ చేసుకున్నాం మరి 0-4 అయితే ఉంది గాయస్ 0-7 తో ఓడిపోయే అవకాశం ఉందో లేదంటే తను కంబ్యాక్ చేసి తన మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవడం కంబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓ మై గాడ్ శామెట్ అయితే తగ్గట్లే గాయస్ పౌడర్ అయితే మామూలేదు పౌడర్ 4-5 ఇక్కడ స్లీవ్స్ అయితే 0 చూసుకోవాలి ఇప్పుడు పౌడర్ అయితే 5 గైస్ అందరూ మన పౌడర్ ప్లేయర్స్ అందరూ హ్యాష్టాగ్ పౌడర్ అనుకోవాలి కమ్ ఆన్ గైస్ రెస్ మా పౌడర్ పౌడర్ తడుంది ఇప్పుడు కడ ఆర్బిట్ కొని వచ్చింది మామూలు కూడా ఇప్పుడు చూడండి హెడ్ షాట్ గైస్ ఎప్పటికైనా మన ఆర్టిఫిషియల్ కాదు ఎప్పుడైనా మన పూర్వత పద్ధతి 7th సినిమా అనమాట ఎప్పుడైనా ఓల్డ్ ఏజ్ గోల్డ్ అనమాట పౌడర్ ఎప్పుడైనా పౌడర్ గైస్ మనం ఇన్వైట్ చేసింది పౌడర్ నేచురల్ అన్నమాట ఏవైనా నేచురల్ గా ఉండాలి అయితే 0-7 ఈ రూమ్ మాంబ మీకేమనిపిస్తుంది 0-7 అయ్యే ఛాన్స్ ఉందా అంటే 0-7 అవుద్ది అని అనుకుంటున్నాం కుమార్ గారు కుమార్ గారు అంటే చూసుకున్నట్టయితే ప్రియా కుమార్ గారు వచ్చే కుమార్ గారు ఎవరు ఓకే నాకైతే 2 లాక్ అనిపిస్తుంది ఒకటి 0-7 అయితే డానికి రూమ్ కంటే పక్కపడే ఛాన్స్ ఏమన్నా అదే మనం 4v4 అరే ఒక్క 1 మినిట్ అబ్బా ఒక్క 1 మినిట్ ఏందయ్యా బాబు వీళ్ళు కాదు నాకైతే 2 ఛాన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ 0-7 అయితే ఒక విధంగా డానికి అయితే పాపం నిరాశలా కనిపిస్తుంది పాపం డానీ అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రూమ్ కంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కాదు కాదు చెప్పాను మాకు ముందు నుంచి డానీ అయితే మన కామెంట్ లో ఏమైనా చేసుకుంటానే ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఈ కామెంట్ డానీ చూసుకున్నాం ఒక్క రౌండ్ అయినా కొడుతున్నా గైస్ గిల్ ఇద్దరు ప్రోక్ అనమాట కప్ ప్లేయర్ అయితే అవుతుంది కదా ఎయిర్ ఫైటింగ్ శామెట్ గాల్లో గాల శామెట్ చూసుకొచ్చి ఛాన్స్ ఇవ్వట్లేదు గైస్ ఎక్కడ ఒక 5 రౌండ్స్ గెలిచిన కదా లైట్ ఆడట్లేదు గైస్ ఇప్పుడు తన విన్ అని అయితే అసలు రిటర్న్ రిపీట్ చేస్తాడు మళ్ళీ డ్రాప్ అయిపోయి గైస్ ఓ 3 గెలిచి గాలి వచ్చింది డిసెప్ట్ అయ్యి ఇదైతే కథ వేరు గా షెడ్ షాట్స్ అయితే మాత్రం ఓ మూమెంట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మూమెంట్ చూసుకొచ్చి అక్కడ అరే మ్యాచ్ తర్వాత గైస్ ఏదైనా సరే మ్యాచ్ ముందు అయితే అంత సీరియస్ ఉంది తర్వాత ఒక్క సెకండ్ ప్రియా హలో ప్రియా ఇక్కడైతే రౌండ్ ఇచ్చే ప్రయత్నం లాగా కనిపిస్తుంది ఇక్కడ బిజినెస్ దిస్ ఇస్ బిజినెస్ అంటే కాదు ప్రియా మాట్లాడమ్మా ఇలా అంటాడు
ఏ ప్రియా రా నేను ఎలా మూవ్మెంట్ ఇస్తా వచ్చి కొట్టేసి సర్లే మా ప్రియా మా టీమ్మేట్ ప్రియాకి అయితే అసలు మైక్ ప్రాబ్లం అనమాట లేదు ఇప్పుడైతే శామ్ అండ్ అయితే లైట్ గా ఆడకూడదు 07 తన సత్తాని నిరూపించుకోవాలి గైస్ లేదు లేదు ఈయన తొండాడుతున్నాడు ఓన్లీ డ్రాగన్ చూసుకొచ్చి ఇక్కడ అయితే మనం అయితే ఇచ్చే ప్రయత్నం అనుకోకుండా అడ్ పెడితే ఇక్కడ కనిపిస్తుంది న్యూస్ లో కూడా చోట్ల కావడుతున్నాడు ఓ అనవసరంగా లైట్ తీసుకుంటానేమో నాకైతే రిస్క్ లా అనిపిస్తుంది కాకపోతే శామెట్ అయితే మంచి రోజు చెప్పాలి డానీ గురించి ఆలోచించాడు ఇక్కడ రూమ్ అయి ఎవరైతే క్రియేట్ చేస్తారో అతని గురించి ఆలోచించడం జరిగింది తనకైనా రూమ్ కార్డ్ బక్కే కదా ఎవరికైనా రూమ్ కార్డ్ చూస్తే కదా అని ఆలోచించాడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరు ప్రో ప్లేయర్స్ గైస్ మా గిల్లో ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇద్దరికి గేమ్స్ వినిపించారు అన్నమాట ఎవరైతే చూస్తారో ఫాష వీడియో అయితే లైక్ చేసుకోవడం మచ్చా హర్ష ఫన్నీ కామెంటరీ నస్సి అనుక లైక్ చేసుకోవడం మచ్చా పక్క ఓకేనా బ్రో డెజర్ట్ ఏగా తీసినట్టు అప్పుడే మీకు తెలిసిపోవాలి డెజర్ట్ ఏ చూడగానే మనడు కొట్టేస్తాడు అండి రౌండ్ ఒప్పి డెజర్ట్ అయితే శామ్ అయితే ఎవరు కొడతారు గైస్ తిరుగు లేదని చెప్పాలి డెజర్ట్ టేకల్ కింగ్ అన్నమాట ఉప్పి అసలు మన షార్ట్ అసలు మూమెంట్ షార్ట్ రేంజ్ లేదు ఏ రేంజ్ ఏదైనా మిడ్ రేంజ్ లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ కమ్ షార్ట్ ఏదైనా సరే ఓన్లీ డెజర్ట్ టేకల్ గైస్ ఓ గాయస్ అక్కడైతే ఇద్దరు మూమెంట్ చూపిస్తున్నారు చూసినట్టే గాడ్ లెవెల్ మూమెంట్ మామ ఈ రౌండ్ శామ్ గెలిచేస్తాడా లేంటే మళ్ళీ కమ్బ్యాక్ అయితే అయిపోద్ది రౌండ్ ఓ నించుడు పెడు గైస్ అసలు కమ్బ్యాక్ అయితే నేను అయితే ఆలోచిస్తున్నా ఎందుకంటే మా వాళ్ళకి ఇక్కడ క్లూస్ కడిస్తూ ఆడబెడుతున్నారు కొంచెం తడబడుతూ ఆడుతున్నట్టు కనిపిస్తుంది శామెడ్ చిల్ గా ఆడుతున్నాడు గైస్ అండ్ మూమెంట్ అంటే మనకి అర్థమైపోతుంది ఎంత చిల్ ఎంత చిల్లుగా ఆడుతున్నాడు గేమ్ ఒప్పి అసలు కష్టం కొంచెం భయం భయంగా టెన్షన్ టెన్షన్ గా కనిపిస్తుంది అంటే గ్లిచ్ 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 మచ్చా గ్లిచ్ ఉంటుంది బగ్ అయితే వచ్చింది బగ్ గ్లిచ్ గైస్ డ్యామ్ ఐటీ అయితే హెడ్షాట్ కోసం వెయిటింగ్ అందరూ అరే ట్రమన్ ట్రమన్ ఇట్రా ప్రియా నాకు ఒకటైతే తేడా పడుతుంది మామ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ రౌండ్ లాస్ట్ వరకు వెళ్ళి ఎవరో ఎలిమినేట్ అయిపోయి ఎవరికో ఒకరికి విన్ అయ్యేలా కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు ఎవరో కొట్టేలా లేరు మనల్ అందరూ మూమెంట్ ఏప్రిల్ ఫూల్ అనుకుంటున్నారా అసలు కాదు గైస్ మనం నిజంగానే డెజర్ట్ తీసాం చూద్దాం ఓ మై గాడ్ ఇద్దరికిద్దరు బాడీ కొట్టారు ఓ ఇప్పుడు ఎవరు ఎవరిని కొడతారు అక్షర్ మన శామెడ్ అయితే ఓ కొంచెం గాబరా పడుతున్నాడు కదా శామెడ్ అయితే గాబరా పడుతున్నాడు రియాక్షన్ అయితే నాకు అర్థమైంది అక్కడ డ్రాగన్ తీసిన దగ్గర మనోడ మైండ్ ఇంకా రన్ అవుతుంది ఆ డ్రాగన్ దగ్గర ఏదైనా తప్పు జరిగిందా మరి ఓడిపోతే శామన్న శామ్ అయితే ఇప్పుడు ఓడిపోతే మాత్రం ఫస్ట్ తను చేసిన మిస్టేక్ అంటే అక్కడ డ్రాగన్ తీసుకోవడం మనడు మొత్తం కాలిక్యులేషన్స్ ఏమైనా రాంగ్ అయిపోయా కాలిక్యులేషన్స్ రాంగ్ అయ్యా చలో మచ్చా ఈ మ్యాచ్ అయిపోతుంది లాస్ట్ అంతే ఫిక్స్ ఓకే మనడితే అమ్మ చెప్పండి గైస్ గన్స్ పడే అవకాశం ఉందని అది ఇదే గైస్ ఈ రౌండ్ అనమాట గన్స్ మారాయి ఒప్పి ఎంపి బన్నీ ఎంపి పాటి తీసుకుని ఊరుకుంటూ వస్తున్నాడు ప్రియా మరి జాగ్రత్తగా ఉండాలమ్మా ప్రియా అయితే ఇక్కడ ఫిక్స్ ఉంది ఒక వన్ ట్యాప్ అని చెప్పి రెండు బుల్లెట్లు కొట్టేలా లేదు గైస్ సీరియస్గా వన్ ట్యాప్ ఆడుతుంది గైస్ అసలు ప్రియా అయితే ఉన్న కష్టం మనోడు ఏమో ఎగురుకుంటూ వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి శామెట్ అయితే కొంచెం గాబర పడుతున్నాడు రెండు గాబరగా అరే బాబు నెట్ స్లో అయ్యా నెట్ స్లో కొంచెం నెట్ స్లో అంట గైస్ ఎంతవరకు అదే
ఏ నెట్ స్లో అయితే మేడం మేడం ఓడుకోమా నువ్వు నెడలేదు నేరుగా వెళ్ళిపోతున్నాడు అసలు ఎనిమికి ఎంతవరకు అక్కడ మైండ్ ఇచ్చారు వచ్చేటప్పుడు గడ్డపడే ఛాన్స్ అయితే లైట్ తీసుకోండి అటు ఇటు చేసి ఇటు అటు చేసి మొత్తానికి అయితే రూమ్ అయితే గెలిచాడు మొత్తం శామెట్ని కొద్ది ప్రతిదీ హెడ్ షాట్ కదా 7k7 హెడ్ షాట్స్ 3000 డామేజ్ అండ్ బూయా 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 ఓన్లీ విత్ హెడ్ డిజర్ట్ ఈగల్ హెల్ప్ లెట్ గైస్ ఇద్దరు బాగానే ఆడారు చలో మచ్చా డానీకి డానీ నువ్వు గ్రూప్ లో రాజు కోరుకుంటున్నావు చలో మనీ నెక్స్ట్ ఒక సెకండ్ మచ్చా జోక్స్ ఏ పార్ట్ మచ్చా షీ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్ మచ్చా మన గిల్లో నేను రియల్ మచ్చా తన మూమెంట్ చూసినా సరే తను గల్లే ఉండి అంత బాగా ఆడుతుంది మచ్చా తను 1v2 కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది మచ్చా అది ఇంకా తోపు చెప్పాలంటే లెజెండ్ ప్లేయర్ అనే చెప్పుకోవాలి మచ్చా తను కూడా ఇది జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్ మచ్చా ఓకేనా ఓకే చలో గాయస్ ఇంకా ఎవరైతే లైక్ చేయడం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోవచ్చా ఓకేనా డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్